పవన్ కళ్యాణ్ జీవితకాలం పోరాటం చేసినా జగన్తో సరితూగలేడని మంత్రి కొడాలి నాని అన్నారు. ఒక్కడిగా జనంలో తిరిగి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా దేశ చరిత్రలోనే అతి ఎక్కువ శాతం ఓట్లు సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్కు ఒక్క సీటు గెలవకపోయిన పవన్కి పోలిక ఎక్కడ ఉంది అన్నారు. పవన్ జీవితకాలంలో ఎమ్మెల్యే అయితే చాలు అన్నారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన తర్వాత 3 సంవత్సరాలకే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ స్థాపించాడు. ఈ రోజు నువ్వు గెలిచింది ఏంటంటే నువ్వు 2 చోట్ల ఓడిపోయావు శాసనసభ్యుడిగా పోటీ చేసి. ఇదొక దేశంలోనే ఒక పార్టీ పెట్టి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది. ఇప్పుడు ఒక జెడ్పీడీసీలో 2 జెడ్పీడీసీలో గెలిచాడంట. ఒక 160 మంది 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట. 10,000 మంది ఎంపీడీసీలు ఉంటే 160 170 మంది ఎంపీడీసీలు గెలిచారంట. ఇది ఆయన బలం అంట. దీన్ని ఏదేదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి 15 సీట్లు వచ్చేటట్టు చేస్తాను, నేను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయలేదు, చంద్రబాబు నాయుడు బూటులు నాకాను, మోడీ గారి బూటులు నాకాను, కమ్యూనిస్టు సంక నాకాను, మాయావతి పార్టీ దగ్గరికి వెళ్లి వాళ్ళని అలయన్స్ ఇవ్వమని ఎస్సీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ల కాళ్లు పట్టుకున్నాను. ఇప్పుడు దాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు, ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింహంలు అంటాడు. 2014లోనూ సింగల్ గానే పోటీ చేశాడు, 2019లోనూ సింగల్ గానే పోటీ చేశాడు, పార్టీ పెట్టినప్పుడు కూడా సింగల్ గానే పోటీ చేశాడు. ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్టం ఉన్నటువంటి ప్రజానీకాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్ గానే వస్తాడు 2024 ఎన్నికల్లో కూడా. నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంటగాకేటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో, వెళ్లి నువ్వు కాళ్లు పట్టుకున్నా ఏళ్లు పట్టుకున్నా బతిమాలుకో, లేకపోతే అంతకుముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎం ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో. నువ్వురా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైం నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. నువ్వు 2024 ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా? నువ్వు నక్కకే నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసేటువంటి శక్తి గాని సామర్థ్యం గాని నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు, రాజకీయాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నావు అనుకున్నావు, రాజకీయాలు చేయి. ఇంకా చంద్రబాబు నాయుడు బూటులు నాకే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు సంకనాకే కార్యక్రమం ఇప్పటికైనా వదిలేసినందుకు మరి శాసనసభ్యుడి కన్నా గెలుస్తావో లేదో చూసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు.